ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, మనం మొదటి అధ్యాయం 7వ స్కందము మొదటి అధ్యాయంలో 26 శ్లోకాల్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 27వ శ్లోకము చూద్దాం. సో పరీక్షిత్ మహారాజు, భగవంతుడు నిష్పక్షపాతి అని రుజువు అయ్యే విధంగా ఏమైనా ప్రమాణం ఉంటే కనుక చెప్పండి అని అన్నారు. సో ఎక్కడ ఏ సందర్భంలో భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయం రుజువు అవుతుంది అని పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. సుఖదేవ గోస్వామిని ప్రశ్నించకపోయినా కానీ పరీక్షన్ మహారాజుకి తెలుసు. సో పరీక్షన్ మహారాజుకి తెలిసినా కానీ మనందరి కోసం, మనందరం కూడా ఇలాంటి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి, మనందరి డౌట్స్ నివృత్తి చేయడం కోసం పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామి ద్వారా దీనికి సమాధానం చెప్పాలి అని అనుకున్నారు. సో దానికి సమాధానంగా పరీక్షన్ సుఖదేవ గోస్వామి మొదలుపెట్టారు. సో భగవంతుడు ఎందుకు నిష్పక్షపాతి అని చెప్పడం కోసం భగవంతుని యొక్క తత్వాన్ని వివరించారు. త్రిగుణాలు అనేటువంటి వాటి ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మల వలన మనకు వస్తున్నటువంటి ప్రతిఫలాలన్నీ కూడా, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉండి, భగవంతుడు ఈ పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు ఆయన మన యొక్క ప్రతి కర్మకి కూడా సాక్షిగా ఉండి మనకి ఇవ్వాల్సినటువంటి శరీరాలని, ఇవ్వాల్సినటువంటి జీవితాలని ఇస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. పైగా ఇంకొక విషయం ఏం చెప్పారు అని అంటే, భగవంతుడి మీద ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు, ఆయన గుణాతీతుడు, త్రిగుణాలకి పరంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన భౌతిక జగత్తుకి సంబంధం లేదు కాబట్టి. భౌతిక జగత్తులో మనలాంటి బద్ధజీవులకు మాత్రమే త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం. అంటే ఎవరికైనా సరే, ఏదైనా సరే, ఒక రకమైనటువంటి పరిస్థితులు, ఒక రకమైనటువంటి కష్టాలు, సుఖాలు ఏది ఉన్నా కానీ మన మీద భగవంతుడు పక్షపాతం చూపించడం వల్ల కాదు, అది మనకున్నటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల అనేటువంటి మనం. ఆ తరువాత, సరే నువ్వు ప్రమాణం అడిగావు కదా, అంటే రుజువు అడిగావు కదా, ఒకసారి యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ రాజసూయ యజ్ఞంలో యుధిష్ఠిరుడు నారదుణ్ణి అందరి సమక్షంలోనే అడిగారు. ఏమని అడిగారు అంటే, ఒక శిశుపాలుడు శత్రుభావాన్ని కలిగి ఉన్నారు భగవంతుడి మీద, అయినా సరే శిశుపాలుడు మరణంతో ఆయన సాయుధ్యముక్తిని ఎలా పొందారు, ఇది ఎలా సాధ్యమైంది అని ఆయన ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. సో దానికి సమాధానంగా నారదుడు శిశుపాలుడి యొక్క పూర్వ వృత్తాంతం అంతా కూడా చెప్పడానికి ఇప్పుడు మొదలవుతారు. అయితే సో నారదుడు ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడి మీద భగవంతుడి యొక్క నామాన్ని ఏ భావంతో తీసుకున్నా కానీ దాని వల్ల లాభం ఉంటుంది, శత్రు స్వభావంతో తీసుకున్నా కానీ లాభం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు శిశుపాలుడు కానీ, దంతవక్రుడు కానీ, కంసుడు కానీ, వీళ్ళందరూ కూడా భగవంతుడు యొక్క నామాన్నే జపిస్తూ ఉన్నారు. కాకపోతే భావం అనేటువంటిది శత్రుభావం, శత్రుభావంతో చేశారు కాబట్టి వాళ్ళ యొక్క గమ్యం అనేటువంటిది ఒక భక్తి, అనుకూలంగా చేసినటువంటి భక్తితోటి సమానంగా లేదు, ప్రతికూల భక్తి భావలేదు. ప్రతికూల భక్తి, అనుకూల భక్తి రెండిటికీ సేమ్ రిజల్ట్స్ రాకపోయినా కానీ గొప్ప రిజల్టే వస్తుంది, సాయుధ్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది వాళ్ళకి. కాకపోతే సాయుధ్య ముక్తి అనేటువంటిది శాశ్వతమైనటువంటి ముక్తి కాదు, అందుకనే సాయుధ్య ముక్తి పొందినటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి భౌతిక లోకంలోకి వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే కొంతకాలానికి సాయుధ్య ముక్తి భగవంతుడిలో ఉండిపోతారు. సో ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి మనకి ఆచార్యులు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతికూల భక్తి కాదు చేయాల్సింది, అనుకూల భక్తి చేయాలి అని చెప్పారు. అంటే భగవంతుడి మీద ప్రేమతోటి, భక్తితోటి భావాన్ని కలిగి ఉండి భగవంతుడికి సేవ చేయాలి, కానీ భగవంతుడి మీద ద్వేషభావంతో, శత్రుభావంతో మనము మన భక్తిని చేయకూడదు అనేటువంటి విషయం మనకి 26వ శ్లోకం వరకు కూడా తెలుసుకుందాం. ఇక 27వ శ్లోకంలో ఇంకా నారదముని ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. 27వ శ్లోకం. యథా వైరానుబంధేన మర్త్యస్తమ్మ యథామియాత్. తథా వైరానుబంధేన మర్త్యస్తమ్మ యథామియాత్.
न तथा भक्ति योगेन इति मे निश्चिता मतिः। न तथा भक्ति योगेना इति मे निश्चिता मति। हरे कृष्ण प्रभु जी, नारद मुनि पलकिन निरंतर శత్రుత్వముతో భగవంతుని యందు ఎంత తీవ్రముగా మనుజుడు తన్మయుడగునో అంతగా భక్తి యోగంచే కాదాలని నా అభిప్రాయము. నా ప్రభుజీ, సో భగవంతుని నిరంతర శత్రుత్వంతో ఎంత తీవ్రంగా మనుజుడు తన్మయుడగునో అంతగా భక్తి యోగంచే కాజాలడని నా అభిప్రాయం. అంటే మనం మిత్రుణ్ణి కంటే కూడా శత్రుని ఎక్కువ తలుచుకుంటాం కదండి. మనం 24 గంటలు శత్రువు గురించి ఆలోచిస్తాం, మనకున్నటువంటి మిత్రుల గురించి ఆలోచించడం కంటే శత్రువుల గురించి ఆలోచించడం అనేటువంటిది ఎక్కువగా చేస్తాం. కాబట్టి భగవంతుని మీద ఏదో ఒక భావం లేకుండా ఉన్న దానికంటే శత్రుభావం ఉంటున్నాయో, ఎందుకంటే భగవంతుని శత్రువుగా అయినా సరే ఎప్పుడు తలుస్తామని. సో నారదుడు తన అభిప్రాయం ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుని శత్రుభావంతోనే ఎక్కువ తలుసుకుంటారు మిత్రుభావంతో కంటే. ఏ విధంగా అయితే శిశుపాలు తెలుసుకున్నారో ఆ విధంగా. ఓకే చదువు. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యము. శిశుపాలుని వంటి కృష్ణ శత్రువుల మనస్సు కృష్ణుని యందే సదా లగ్నమై ఉండడు కనుక పరమ భక్తాగ్రేసుడైన నారదముని వారిని కొనియాడుచున్నాడు. నిజమునకు తాను కృష్ణ భక్తి భావంలో తన్మయునిగా అనుగుటకు సమర్థుడగును సమర్థుడను కానని అతడు తలుచున్నాడు. కాని దీని భావము కృష్ణ భక్తుల కన్నను కృష్ణ శత్రువులే ఉన్నతులని కాదు. చైతన్య చరితామృతము ఆదిలీలా 5.205 నందు కృష్ణ దాన కవిరాజ గోస్వామి కూడా అతి వినమ్ర భావంలోనే తనను గురించి తలంచి ఉండెను. జగాయి మాధాయి అయితే మునిసే పాశిష్ట పురిహేర కేట హేతై ముని సే లాంఘిష్ట. నేను జగాయి మధాయిల కన్నను పరమ పాపిని, మలమునందలి క్రిముల కన్నను హీనుడను. విశుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ తనను ఇతరుల కన్నను తక్కువ అని భావించును. కృష్ణ సేవార్థము ఏ భక్తుడైనా రాధారాణిని ఆశ్రయించినతో ఆ భక్తుని కన్నను తాను తక్కువే అని ఆమె కూడా తలంచును. కాముకుడైన వాడును స్త్రీలను గూర్చి వారి పొందును గూర్చి సదా తలచు రీతి కృష్ణుని శత్రువులు ఆ దేవదేవుని వధించడి ఆలోచనలోనే పూర్తిగా లగ్నమై ఉండరు కనుక తన అభిప్రాయం అనుసరించి వారి స్థితి చక్కగా ఉన్నదని నారదముని పలికెను. ఓకే. సో శత్రుస్వభావంతో భగవంతుని తలుసుకునేటువంటి వాళ్ళు నిరంతరం తలుసుకుంటూ ఉంటారు, ఆ స్థాయిలో భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తలుసుకోవాలి అని నారదముని తెలియజేస్తున్నారు. అంటే దీని అర్థం వాళ్ళు ఎప్పుడు భగవంతుని తలుసుకోవడం అనేటువంటి విషయం భావం వదిలిపెట్టండి. సో భావం ఏమిటి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఎంత తలుసుకుంటారు అని అంటే శత్రు స్వభావంతో అంతగా భక్తుడు కూడా తలుసుకోలేడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళని పొగుడుతున్నారు. అంతగా కనుక భక్తుడు కూడా తలుసుకొని ఉన్నట్లయితే కనుక ఇంకా అది చాలా ఉత్తమమైనది ఇక్కడ మనకు. సో కవిరాజ్ గోస్వామి కూడా జగాయి మదాయి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు జగాయి మదాయి కూడా శత్రువులు. సో జగాయి మదాయి కూడా చైతన్య మహాప్రభువుకి నిత్యానంద ప్రభువుకి శత్రువులుగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎంత ఎక్కువగా చైతన్య మహాప్రభువుని నిత్యానంద ప్రభువుని తలుసుకున్నారు అని అంటే, అంత మాత్రం కూడా నేను కూడా తలుసుకోలేదు కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నట్లు ఆయన అంటున్నారు అనమాట. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా వినమ్ర భావంతో ఉంటారు, ఎప్పుడు కూడా ఇట్లా నోరు పారేసుకోరు, ఎప్పుడు కూడా తనని తాను గొప్ప అని అనుకోడు. అందుకనే చూడండి, రాధారాణి దగ్గరికి కృష్ణ ప్రేమ కావాలి అని పోయి అడిగినటువంటి వాళ్ళను కూడా, కృష్ణ ప్రేమ కావాలి అని రాధారాణిని ప్రార్థించేటువంటి వాళ్ళ దగ్గర కూడా రాధారాణి వాళ్ళకంటే నేను తక్కువ అని అనుకుంటుంది. అంటే రాధారాణి ప్రేమతోటి రాధారాణి కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితోటి ఎవరి భక్తిని కంపేర్ చేయలేము. కానీ రాధారాణి భావన ఎలా ఉంటుంది అంటే, రాధారాణి స్వయంగా తాను కృష్ణ ప్రేమను కోరుకుంటున్నటువంటి భక్తులతోటి కంపేర్ చేసుకొని వాళ్ళకంటే నా స్థాయి తక్కువ అని అనుకుంటుంది. అది నిజంగా భక్తుడి యొక్క లక్షణం. భక్తిలో పురోగమించే కొద్దీ మనకి మనలో ఉన్నటువంటి ఈ వినమ్ర భావం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము మనల్ని మనం ఎవరితోటైనా సరే భక్తిలో కంపేర్ చేసుకుని ఇంకా మనం భక్తి ఇంకా పెంచాలి, మన భక్తి స్థాయి ఇంకా పెరగాలి, వాళ్ళకంటే బాగా చేయలేకపోతున్నాము అని ఎప్పుడైతే భావం వస్తుందో ఇది చాలా మంచి భావం. సో ఇలా ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమం.
గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, ఇలాంటి కవిరాజ్ గోస్వామి వాళ్ళు రాస్తున్నటువంటి మాటల్లోనే వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా చేసుకుంటారు. ఇప్పుడు చూస్తే చూడండి, శిశుపాలుడితో కంపేర్ చేసుకొని నారదుడు నేను ఆ స్థాయిలో భగవంతుని తలుసుకోలేకపోతున్నాను అని అంటున్నారు. అంటే ఇంకా నారదుడి మనసులో భగవంతుడి మాట తప్ప వేరే ఏది రాదు. అలాంటి నారదుడే ఇంకా నా స్థాయి చాలా తక్కువ అని అనుకుంటున్నారు. అది ఒక భక్తుడి యొక్క ఉన్నతత్వం. సో భక్తులు ఆ విధంగా ఆలోచిస్తారు. శిశుపాలుడు అంత తన్మయత్వంలో లేరు, అంటే భక్తిలో తన్మయత్వంలో లేరు, ఆయన శత్రుత్వంలో తన్మయత్వంలో ఉన్నారు. అంత తన్మయత్వం నాకు భక్తిలో రావాలి అని నారదుడు కోరుకుంటున్నారు. ఓకే చదవండి ప్రభుజీ, చదవండి ప్రభుజీ, రామారావు. ఇక్కడ ముఖ్య విషయం ఏమనగా, ప్రతి ఒక్కడు పూర్తిగా 24 గంటలు కృష్ణ పరమగు ఆలోచనలోనే మునిగి ఉండవలను. రాగ మార్గమునందు పయనించుడు భక్తులు పలువురు కలరు. దాస్య రసము, సఖ్య రసము, వాత్సల్య రసము లేదా మధుర రసము వంటి దేని యందైనను భక్తులు కృష్ణుని గూర్చినటువంటి తలంపులతో తన్మయులై యుందురు. గోవులను కాచుటకు శ్రీకృష్ణుడు బృందావనము నుండి వెడలినప్పుడు మధుర రస భావనలో ఉండి గోపికలు అతడి ఎట్లు అడవిలో చరించుచున్నాడు అనే తలంపుల్లో మునిగి ఉండేడు వారు. అతని పాదమూలములు ఎంత మృదువుగా ఉండినగా గోపికలు వాణ్ణి తమ స్తనములపై నిడుకొనుటకును సాహసించడి వారు కాదు. శ్రీకృష్ణ పాద పద్మములను నిలుపుటకు తమ స్తనములు కూడా కఠిన ప్రదేశములే అని వారు భావించరు. ఆయనను అట్టి మృదు పాద పద్మములు కంటకమయమగు వనమున చరించుచున్నవి కదా అని గోపికలు తలచిడివారు. ఈ ప్రకారం శ్రీకృష్ణుడు తమకు దూరంగా ఉన్నప్పటికీ గృహమునందు వారట్టి ఆలోచనలో మునిగిరి. అదేవిధంగా కృష్ణుడు తన స్నేహితులతో ఆటలాడుకున్నప్పుడు యశోదాదేవి ఆ పిల్లవాన్ని కూర్చున్నటువంటి తలంపుల్లో కలత చెందుతుండేది. ఆటలలో పడి అన్నము సరిగా తినక తన పిల్లవాడు నీరసిస్తాడేమోనని ఆమె భయపడేది. బృందావనమునందు ప్రకటమయ్యడి కృష్ణ సేవలోని భావ విహ్వలతకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఇటువంటి సేవ ఈ శ్లోకంలో నారదమునిచే పరోక్షంగా శ్లాఘించబడినది. ఏదో ఒక విధముగా కృష్ణుని గూర్చినటువంటి తలంపులలో లగ్నము కావాలని బద్ధ జీవునికి నారదముని విశేషంగా బోధించుచున్నాడు. అది అతని సమస్త సంసార భయము నుండి కాపాడగలదు. కృష్ణుని గూర్చినటువంటి ఆలోచనల యందు పూర్తిగా లగ్నమగుటయే మహోన్నతమగు భక్తి యోగ స్థితి అగును. సో ఏదో ఒక విధంగా భగవంతుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి అనేటువంటి ఇక్కడ సారాంశం. ఏ విధంగా అయితే గోపికలు 24 గంటలు కృష్ణుడు గోవులు కాయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా బాధపడుతున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన కాళ్ళకి ఏమైనా ముళ్ళులు గుచ్చుకున్నాయేమో, ఆయన మంచుకున్నాడో లేదో అనేటువంటి తలంపుల్లో ఉంటారు. మళ్ళీ కృష్ణుడు ఆడుకునేటప్పుడు ఈ ఆటలో పడి అన్నం తినటం మర్చిపోయాడని చెప్పేసి యశోదాదేవి ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో ఒక భావంతో, ఏదో ఒక రసంతో కృష్ణుడితోటి ఒక బంధాన్ని కలిగి ఉండి ఆ బంధంతో కృష్ణుని ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా మనము ఉండగలిగితే అది ఉత్తమమైనటువంటిది. నారదముని కూడా అలాంటి ఒక తన్మయత్వ స్థితికి వెళ్ళాలి, అలాంటి ఒక తన్మయత్వమైనటువంటి ఆలోచన ఇదిలో ఉండటానికి నేను ఉండలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శిశుపాలుడు శత్రు స్వభావంతో అలా ఉండగలిగినట్లు ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. నెక్స్ట్ రాదరండి మాతాజీ. కీట కీట పేషస్కృతారుద్ధః కూఢ్యాయాం తమనుస్మరన్. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. కీట పేషస్కృతరుద్ధః కూఢ్యాయాం తమనుస్మరన్. సంరంభ భయ యోగేన విందతే తత్స్వరూపతాం. సంరంభ భయ యోగేన విందతే తత్స్వరూపతాం. ఏవం కృష్ణే భగవతి మాయా మనుజ ఈశ్వరే. ఏవం కృష్ణే భగవతి మాయా మనుజ ఈశ్వరే. వైరేణ పూత పాప్మానం పాప్మానస్తాం ఆపురనుచిత నుచింతయా. వైరేణ పూత పాప్మానస్త పాపానస్తమా మాపురం మనుచింతయా. భ్రమరముచే గోడ కన్నములతో బంధింపబడిన కీటకము భయముతోను శత్రుత్వముతోను దానినే సదా తరచుచు అట్టి స్మరణ మాత్రమున తదనాంతరము భ్రమముగా నగును.
అదే విధముగా బద్ధజీవులు సచిదానంద విగ్రహుడగు శ్రీకృష్ణు ఏదో ఒక రీతిగా సతతము తలచినచో పాప విముక్తులగుదురు. ఆ దేవదేవుని వారు ఆరాధ్య దైవంగా తలచినను లేదా శత్రువుగా తలచినను ఆ నిరంతర స్మరణ వలన తమ ఆధ్యాత్మిక దేహములను తిరిగి పొందగలరు. ఓకే, సో గొంగళ పురుగు, గొంగళ పురుగు సీతాకోక చిలుక మీద 28 29 మాతాజీ ఫస్ట్ అధ్యాయం. ఓకే, సో ఈ యొక్క సీతాకోక చిలుక మీదనే ధ్యానం చేస్తూ గొంగళ పురుగు సీతాకోక చిలుక మారిపోతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, మనం కనుక ఒకవేళ కృష్ణుడి మీదనే ధ్యానం ఎప్పుడు కనుక కలిగి ఉన్నట్లయితే కృష్ణుడి యొక్క భావాన్ని పొందుతాము, అంటే మనము గోలోకానికి వెళ్ళచ్చు. సచ్చిదానంద విగ్రహుడు శ్రీకృష్ణే ఎప్పుడు కూడా తలచినతో పాప విముక్తులం అయిపోతాము. ఆ దేవదేవుడు వారు ఆరాధ్య దైవంగా తలచినను లేదా శత్రువుగా తలచినను ఆ నిరంతర స్మరణ వలన ఆధ్యాత్మిక దేహములను తిరిగి పొందగలరు. సో ఏ భావంతో అయినా సరే మనం నిరంతరం కృష్ణుని తలవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నాం. చదవండి. భాష్యం భగవద్గీత 4.10 నందు శ్రీకృష్ణుడు ఇలా పలికెను. వీతరాగ భయ క్రోధ మన్మయా మామోపాశ్రితాః బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగతాః. రాగము భయము క్రోధము నుండి విడిబడి నాయందు సంపూర్ణముగా మగ్నులైన శరణుదొచ్చిన కారణముగా పూర్వము పలువురు జ్ఞానముచే పవిత్రులైన దివ్య ప్రేమను పొందగలిగేది. నిరంతర కృష్ణ స్మరణకు 2 మార్గములు కలవు. భక్తిని రూపమున స్మరించుట ఒకటి కాగా శత్రు రూపమున స్మరించుట ఇంకొకటి. జ్ఞానము తపస్సులచే భక్తుడు భయక్రోధముల నుండి బయటపడి విశుద్ధుడగును. అదే విధంగా శత్రువు కూడా వైరభావముతో అయినప్పటికీ కృష్ణుని నిరంతరము తలచుచు పవిత్రుడగును. ఈ విషయం భగవద్గీత 9.30 అందు ఒక చోట ధృవపరచబడినది. అచ్చట శ్రీకృష్ణుడు భగవానుడు ఇట్లు పలికిను. అపి చేసు దురాచారో భజతే మామ నన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమగ్య వస్తో హిత సహ. మిక్కిలి హేయమైన కార్యము నరించినప్పటికీ మనుషుడు భక్తితో సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమును స్థిరనిచ్చుడై ఉన్నందున అతడిని సాధువుగానే పరిగణింపవలను. భక్తుడు నిస్సందేహముగా అనన్య చింతముతోనే భగవంతుణ్ణి అర్చించును. అదే విధంగా శత్రువు అంటే సుదూరాచార కూడా శ్రీకృష్ణుని నిరంతరము తలచినచో విశుద్ధ భక్తుడు కాగలడు. తనను ఒక కన్నములో బంధించిన భ్రమరమునే నిరంతరము తలచిన కారణమున కీటకము ఆ భ్రమరముగానే మారెడి ఉదాహరణ ఇచ్చట ఒసగబడినది. భయముతో ఆ భ్రమరము నిరంతరము తలచుచు కీటకము భ్రమరము కాదొడుగును. ఇది మిక్కిలి ఉపయుక్తమైన ఉపమానము. భక్తులను రక్షించుట దానవులను నశింపజేయుట అంటే పవిత్రనాయ సాధువునా వినాశాయచ దుష్కృత అనేది 2 ప్రయోజనముల కొరకు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించును. సాధువులు భక్తులు నిక్కముగా భగవంతుణ్ణే నిరంతరం తలుతురు. కాని దుష్కృతులైన కంస శిష్పాలాది దానవులు చంపవలేని భావంతో కృష్ణుణ్ణి నిరంతరం స్మరింతురు. ఈ ప్రకారము కృష్ణ స్మరణ చే భక్తులు దానవులు ఇరువురును మాయాబంధం నుండి ముక్తిని పడేదురు. ఈ శ్లోకమున మాయా మనుజే అను ప్రయోగము జరిగినది. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ మాయ ద్వారానే అవతరించును గాని ప్రకృతి రచితమగు రూపమును గ్రహింపడు. కనుకనే ఆ దేవదేవుడు ఈశ్వరుడని అనగా మాయను నియమించువాడని సంబోధింపబడినాడు. అతడు ఎన్నడూను మాయచే నియంత్రింపబడదు. దానవుడు వైరముతో నిరంతరం శ్రీకృష్ణుని తలచినప్పుడు నిక్కముగా పాప విముక్తుడగును. శ్రీకృష్ణుని నామరూప గుణ సంపత్తులను గాని అతనికి సంబంధించిన దేనినైనను గాని నిరంతరం తలచుట ఎల్లరకు లాభదాయకం. శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం అని చెప్పబడినది. కృష్ణుని తలచుట కృష్ణ నామముని వినుట లేదా కృష్ణ లీలలను వినుట ఎవరినైనను పవిత్రులను చేయగలదు. అంతటా అతడు భక్తుడు కాగలడు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమం ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరు కృష్ణనామమును విని కృష్ణ ప్రసాదమును స్వీకరించే విధానమును ఏర్పాటు చేస్తున్నది. ఆ ప్రకారము మనుషుడు క్రమముగా భక్తునిగానై అతని జీవితము జయప్రదమగును. హరే కృష్ణ ప్రభు. నిరంతర కృష్ణ స్మరణ అనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. నిరంతర కృష్ణ స్మరణ అనేటువంటిది ఏ భావంలో చేసినా, అసలు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చేసినా కానీ వాళ్ళు ముక్తిని పొందుతున్నారు, ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, మనము ఒకవేళ అనేక పాపాలు చేస్తున్నాము,
అనేక పాపాలు చేస్తున్నటువంటి మనము ఒకవేళ కృష్ణనామం తీసుకుంటే మనకేమవుతుంది అనేటువంటిది. సో మనం ఎంతటి పాపాలు చేసి ఉన్నా కానీ కృష్ణస్మరణ, కృష్ణనామ స్మరణ అనేటువంటిది చేయటం వలన మన యొక్క పాపాలన్నీ త్వరగానే నశించిపోతాయి. తర్వాత మనల్ని కృష్ణ భక్తులుగానే పరిగణించడం జరుగుతుంది, కృష్ణుడు కూడా మనల్ని సాధువుగానే పరిగణించడం జరుగుతుంది. దానివల్ల మనము భక్తిలో పురోగమించే అవకాశం ఉంది. అందుకనే కృష్ణుడు కనెక్షన్ తోటి ఏం చేసినా తప్పలేదు. సో మనకి ఇంతకు ముందు కూడా ఒక స్టోరీ చెప్పినాం, ఒక దొంగ తన జీవితాంతం దొంగతనం చేసి కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కోట్లు కోట్లు సంపాదించేశాడు. ఆ సంపాదించినటువంటి అంత జీవితం అంతం సమయంలో ఆయన ఇంకా జీవితం ఇంకా కొంత కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండాలి అనేటువంటి విషయం ఉన్నప్పుడు ఇక ఆయన తను సంపాదించినటువంటి దొంగతనం చేసి సంపాదించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా కృష్ణ మందిరాన్ని కట్టడానికి ఉపయోగించేశాడు. ఉపయోగించేసరికి తన జీవితాంతం పడిన కష్టం అంతా కూడా అది పాపపు కర్మే అయినా కానీ ఎప్పుడైతే ఆ పాపపు కర్మ వలన సంపాదించినటువంటి డబ్బు కూడా కృష్ణ సేవలో ఉపయోగించేశాడో అప్పుడు తన జీవితాంతం కష్టం కూడా ఆధ్యాత్మికమైపోయింది, భక్తియుత సేవగా మారిపోయింది. ఆ విధంగా ఆయన కృష్ణ సేవనే చేసినట్లు అవుతుంది. కాబట్టి కృష్ణుడి కోసం ఏం చేసినా తప్పులేదు. ఓకే, కృష్ణుడి కోసం ఎలా అయినా సరే మనం కృష్ణ సేవ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలానే తప్పులు చేయాలి అని కాదు, తెలియకుండా తప్పులు చేసినా కానీ అది కృష్ణ సేవకు కనుక కారణమైనట్లయితే కనుక ఆ తప్పులు క్షమింపబడతాయి. కాబట్టి భగవంతుడు మన అలా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళని, అలా మన భగవంతుడి యొక్క నామస్మరణలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటిది భగవంతుడి యొక్క తన ధర్మంగా తన కర్తవ్యంగా తీసుకున్నారు. అందుకనే పవిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతాం అనేటువంటి శ్లోకంలో కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఎవరైతే సాధువులో వాళ్ళని రక్షించడం అనేటువంటిది నా బాధ్యత అని. కాబట్టి మనందరం సాధువులుగా మారితే ఆటోమేటిక్గా కృష్ణుడి ప్రొటెక్షన్లోకి మనము వచ్చేస్తాం. ఆ విధంగా సో ఇక్కడ కృష్ణుడి గురించి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఎల్లప్పుడూ ఇప్పుడు భాగవతంలో చెప్పినటువంటి ఒక శ్లోకం గురించి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు, ఎప్పుడూ కృష్ణ నామాన్ని వినడం, కృష్ణనామాన్ని పలకడం, కృష్ణనామాన్ని స్మరించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని కృష్ణ ధామానికి తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, అది ఏ భావంతో అయినా సరే. నెక్స్ట్ శ్రీదేవి మాతాజ. హరే కృష్ణ ప్రభుజీ. కామద్వేషాద్ భయాత్ స్నేహాన్ యథా భక్త్యైశ్వరే భక్త్యైశ్వరే మనః. కామద్వేషాద్ భయాత్ స్నేహా యథా భక్త్యేశ్వరే మనః. ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిన్ గతాః. ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిన్ గతాః. మనస్సును సంలగ్నము చేసి శ్రీకృష్ణునే తలచుచు పాపకర్మలను విడనాడి పలువురు మోక్షమును బడిసి ఉండిరి. కామము, వైరము, భయము, స్నేహము లేదా భక్తి వలన మనస్సు ఆ రీతి సంలగ్నము కావచ్చును. మనస్సును శ్రీకృష్ణుని ఎందే సంలగ్నము కావించి మనుజుడు ఎట్లు అతని కరుణను బడేయగలడో ఇప్పుడు వివరింతును. మనసులో శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ పాపకర్మలన్నింటినీ వదిలేసి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళ గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే నేను ఏదో చెప్తున్నాను కాదు, దీనికి ప్రూఫ్ కూడా చెప్తున్నాను అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాను. ఓకే, చదవండి మాధవి. భాష్యము శ్రీమద్ భాగవతము 10.33.39 నందు ఇట్లు తెలుపబడినది. విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణోః శ్రద్ధాన్వితోనుసృణుయ తత వర్ణయేజః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం రుద్రోగమాస్వపహినోత్యచిరేణ ధీరః. ప్రామాణికుడైన శ్రోత గోపికలతో శ్రీకృష్ణుడు కామించిన లీలలను అనగా బాహ్యమునకు కామ వ్యవహారంగా గోచరించినవి వినినచో హృదయమందలి కామవాంఛలు హృద్రోగం నశించి మహోన్నత భక్తుడు కాగలడు. శ్రీకృష్ణు ఎడ గోపికలకు గల కామభావను వినినవాడు కామవాంఛ నుండి విముక్తుడవుచున్నచో కృష్ణుని దరిచేరిన గోపికలు కూడా అట్టి కోరికల నుండి నిక్కముగా బయటపడి ఇందురు. అదేవిధంగా శిశుపాలాది వైరులు శ్రీకృష్ణునే నిరంతరము తరచుచు ఆ వైరభావము నుండి బయటపడియుందురు. నందయశోదలు అనురాగవశమున కృష్ణ చింతనలో పూర్తిగా మునియుందిరి. ఇట్లు ఏదో ఒక విధముగా మనస్సు కృష్ణుని మీద లగ్నమైనప్పుడు భౌతికత్వం నశించి ఆధ్యాత్మికమైన కృష్ణ ప్రేమ అనగా కృష్ణుడి యొక్క ఆకర్షణ ప్రకటమగును. అనగా మనుజుడు శ్రీకృష్ణుని వైరభావంతో తలచినప్పటికీ ఆ నిరంతర స్మరణ వలన
పాప విముక్తుడై విశుద్ధ భక్తుడగునని ఇది పరోక్షముగా ధృవపరచుచున్నది. దీనికి ఉదాహరణ రాబో శ్లోకములలో వసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే మనం కృష్ణనామాన్ని తీసుకుంటామో, ఎప్పుడైతే మనం కృష్ణుని స్మరిస్తామో, మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి అని. సో ఎందుకంటే కృష్ణనామం అనేటువంటిది మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. అందుకని మనము కృష్ణనామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు చెవుల ద్వారా వినాలి, చెవుల ద్వారానే హృదయానికి చేరుతుంది. సో భగవంతుని యొక్క నామం అనేటువంటిది పలకటం ఎంత ఇంపార్టెంటో వినడం కూడా అంతే ఇంపార్టెంట్. చెవుల ద్వారా హృదయానికి చేరుతుంది భగవంతుడి యొక్క నామం. అంటే భగవంతుడి నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. కాబట్టి స్వయంగా భగవానుడి హృదయంలో చేరినప్పుడు హృదయం మొత్తం కూడా పవిత్రమైపోయి ఉంటుంది. సో ఆ విధంగా మనలో ఉన్నటువంటి హరిషడ్ వర్గాలు అన్నీ కూడా నశిస్తాయి. ఏ విధంగా అయితే మనం భగవంతుడి యొక్క లీలలు వింటున్నప్పుడు, ఈవెన్ రాసలీల గురించి విన్నా కానీ మనలో ఉన్నటువంటి కామభావం తగ్గుతుంది అని అంటున్నారు. అంటే విన్నవాళ్ళకే కామభావం తగ్గితే మరి రాసలీలలో పాల్గొన్నటువంటి గోపికల యొక్క భావం ఎలా ఉండి ఉండాలి? వాళ్ళకి కూడా కామభావం ఏమీ ఉండదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏ భావంతో అయినా సరే మనము భగవంతుణ్ణి స్మరించడం అనేటువంటిది ఇంపార్టెంట్. కంసుడు, శిశుపాలుడు స్మరించారు, గోపికలు స్మరించారు, తర్వాత నందుడు, యశోద కూడా స్మరించారు. సో అలానే మనం కూడా స్మరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంగతాయర్ మాత గోప్య కామాద్భయాత్ కాంసో ద్వేషాత్ చైధ్యాధయో నృపాః. హరి కృష్ణ ప్రభుజీ. గోపాః కామదుఃఖాంసో దేహే చైదాధ్యయోనుపాః. సంబంధాత్ వృష్ణయ స్నేహాన్ యూయం భక్త్యా వయం విభో. సంబంధాన్ వృష్ణయః స్నేహద్యోయం భక్త్యా వయం విభో. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, ధర్మరాజా, గోపికలు కామము వలన, కంసుడు భయము వలన, శిశుపాలాదులు ద్వేషము వలన, యాదవులు బంధుత్వం వలన, మీరు పాండవులు స్నేహము వలన, మేం భక్తి వలన కృష్ణ కరుణను పడేయటం జరిగినది. ఏ విధంగా ఎవరెవరు కృష్ణ కరుణను పొందారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో గోపికలు, కంసుడు, కంసుడికి ఉన్నటువంటి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం ఏమిటి అని అంటే భయం వలన కలిగినటువంటి బంధం. ఆ తర్వాత శిశుపాలుడు ద్వేషం వలన కలిగినటువంటి బంధం, యాదవులు బంధుత్వం వలన కలిగినటువంటి బంధం, పాండవులు స్నేహం వలన కలిగినటువంటి బంధం, మేము భక్తి వలన, అంటే మేము అంటే నారదుడు ఇతర ఋషులు, భక్తి వలన కలిగినటువంటి బంధం. సో గోపికలు కోరికతోటి, కామంతోటి. సో ఈ విధంగా కృష్ణుడితోటి ఏదో ఒక రసంలో వాళ్ళు వాళ్ళ యొక్క భక్తిని వినియోగించుకోవడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళందరూ కూడా కృష్ణ కరుణను పొందారు అని చెప్తున్నారు. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవతున్నాము. ప్రభువాదుల పర భాష్యము, మనుజులు తమ కల తీవ్ర కోరిక భావమును అనుసరించి సాయుధ్యము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సారిష్టి అనే వివిధ ముక్తులకు బడయగుదదు. కనుకనే శ్రీకృష్ణుడి అడగల తీవ్రమగు ప్రేమ వలన కలిగినట్టి కామవాంఛే గోపికలు ఆ దేవదేవుని ప్రియమగు భక్తులు కాగలరని వర్ణితమైనది. బృందావనమునందరి గోపికలు పరకీయ రసభావంలో కామవాంఛను ప్రదర్శించినప్పటికి నిజముగా వారికి కామవాసన లేవు. ఆజ్ఞాతిక పురోగతి అందరి విశేషం ఇదియే. వారి కోరికలు కామపూర్ణముగా గోచరించినను వాస్తవమునకు ఈ భౌతిక జగత్తుకు చెందిన కామవాంఛలు కావు. ఆధ్యాత్మిక కోరికలను, భౌతిక కోరికలను చైతన్య చరితామృతము బంగారము ఇనుములతో పోల్చినది. బంగారము ఇనుమును రెండు లోహములే అయినను వాటి విలువలో అపార భేదం ఉన్నది. కృష్ణుని ఎడ గోపికలు కలిగిన కామవాంఛ బంగారంతో పోల్చబడగా భౌతికము కామేచ్చ ఇనుముతో పోల్చబడును. హంసాది కృష్ణ వైద్యులు బ్రహ్మేస్త్యమును బడసిరి. కానీ కృష్ణుని స్నేహితులు, కృష్ణ భక్తులు కూడా అదే స్నానం నుండి పొందవలను. కృష్ణ భక్తులు నిత్య సహచరులుగా బృందావనమందు గాంచి వైకుంఠములలో గాని భగవత్ సాన్నిధ్యము పడయుదురు. అదే విధముగా శ్రీర నారదము ముల్లోకములలో సంచరించినను నారాయణుని అంటే ఐశ్వర్యమానుడు మహోన్నతము భక్తిని కలిగి ఉన్నాడు. విష్ణువంశస్థులు, యాదవులు, నందయశోదలు కృష్ణునితో బంధుత్వం కలిగి ఉన్నారు. బృందావనం నందలై
నందకి నంద యశోదరు దేవకీ వసుదేవులు కనను మహోన్నతులు హరే కృష్ణ ప్రభుది. ఓకే, ధన్యవాదాలు. సో అందరికి కూడా వారి వారి ప్రేమకు తగినటువంటి ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి, నారదుడు మాట్లాడుతున్నారు యుధిష్ఠిరుడితో. సో యుధిష్ఠిరుడితో మాట్లాడుతూ కృష్ణుడి యొక్క కరుణను పొందడం అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ సమయంలో కృష్ణుడు కూడా అక్కడే ఉన్నారు. సో ఆ సమయంలో ధర్మరాజు కూడా కృష్ణుని చూడగలరు. సో మన మనకి చెప్పినప్పుడు మన ఇప్పుడు మనం వింటుంటే మనకి కృష్ణుడు కరుణ పొందండి అని చెప్తే మనకి అది కొంచెం శ్రద్ధ లేనటువంటి భక్తిని కలిగినటువంటి కోమల శ్రద్ధ. మనదంతా కూడా కోమల శ్రద్ధ. అంటే కృష్ణుడు నిజంగా ఉన్నాడా, కృష్ణుడు నిజంగా లేడా, కృష్ణ కరుణ నిజంగా దొరుకుతుందా, కృష్ణ కరుణ దొరకదా, మన భావం ఇలా ఉంటే కృష్ణుడు మనల్ని ప్రసన్నమవుతారా, ఇవన్నీ కూడా మనకి నమ్మకం లేదు. ఎంతవరకు నమ్మకం ఉంది అని అంటే కొంత నమ్మకం వస్తుంది, కానీ ఆ నమ్మకం దృఢమయ్యే లోపలనే మళ్ళీ ఆ నమ్మకం పోతుంది. సో ఈ లోపలనే మనము మళ్ళీ నార్మల్గా అయిపోతాం. ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనది కోమల భక్తి. ఇలాంటి కోమల భక్తిలో ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, స్వయంగా కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నప్పుడే కృష్ణ భగవానుడి కరుణను పొందడం అనేటువంటిది ఇంపార్టెంట్ అని నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. అంటే కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి దీని ద్వారా అయినా సరే మనకు అర్థం కావాలి. కృష్ణుడి మీద శ్రద్ధ అనేటువంటిది మనకి ఈ శ్లోకం తర్వాత అయినా కానీ మనకి పెరగాలి. సో భాగవతం విన్నప్పుడు అనేక సందర్భాల్లో మనకి ఇలాంటి శ్లోకాలు నారదుడి ద్వారా పలకబడి, లేకపోతే గొప్ప గొప్ప భక్తుల ద్వారా, సుఖదేవ గోస్వామి ద్వారా పలకబడినటువంటి ఈ ఈ యొక్క ఇలాంటి శ్లోకాలు వినడం వలన మనలో కృష్ణుడి మీద శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక రసంలో వాళ్ళ యొక్క భావాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. తండ్రి గాను, తల్లి గాను, పుత్రుడు గాను, లేకపోతే స్నేహితుడు గాను, గోపిక గాను, గోపి గాను, ఏదో ఒక భావంలో, మిత్రుడు గాను, ఏదో ఒక భావంలో భగవంతుడితోటి బంధాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. కుతమోపి నవేనః స్యాత్ పంచానాం పురుషం ప్రతి. కుతమోపి నవేనః స్యాత్ పంచానాం పురుషం ప్రతి. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్. ఏదో ఒక విధంగా మనుషుడు శ్రీకృష్ణ రూపంని గంభీరంగా తీసుకురవలను. అంతగా పైన పేర్కొనబడిన 5 విధానములలో ఒకదాని ద్వారా అతడు భగవద్ధామును చేరగలడు. అయినను వేరుని వంటి నాస్తికులు శ్రీకృష్ణ రూపమును ఆ 5 మార్గములను దేని ద్వారాను తలచజాలనందున మోక్షమును పడేయకుండేది. కనుక మైత్రితో గాని వైరంతో గాని ఏదో ఒక విధంగా మనుషుడు శ్రీకృష్ణుని చింతించవలను. ఓకే, చాలా మంది అసురుల్ని చంపేశారు కృష్ణుడు. చాలా మంది అసురులు అంటే భగవంతుని ద్వేషించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఎలాంటి అసురులు మోక్షాన్ని పొందారు, ఎలాంటి అసురులు మోక్షాన్ని పొందలేదు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ పైన చెప్పినటువంటి బంధం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని రకాలు చెప్పారో 5 రకాల విధానాల ద్వారా కృష్ణుడితోటి బంధాన్ని ఏర్పరుస్తారు. అలా ఈ 5 రకాల విధానాలకు కాకుండా బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడితో శిక్షింపబడతారు, కానీ మోక్షాన్ని పొందరు, సాయుధ్య ముక్తిని కూడా పొందరు. ఇది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ 5 మార్గాల్లో దేని ద్వారా అయినా సరే భగవంతుడిని తలచటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా తలచటం వల్ల మనము ముక్తిని పొందవచ్చు. ఏ ముక్తులండి? సాయుధ్య ముక్తిని కానీ, సాలోక్య ముక్తిని కానీ, సారూప్య ముక్తిని కానీ, సారిష్టిని కానీ, తర్వాత లేకపోతే నిత్య సహచరుడుగా మారేటువంటి, నిత్య పార్షదుడుగా మారేటువంటి, భగవంతుడి యొక్క సేవకుడుగా మారేటువంటి ముక్తి కానీ, ఇలా ఏదైనా సరే మనము పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కృష్ణ చింతన అనేటువంటిది ఇంపార్టెంట్. చదవండి. నిరాకారవాదులు నాస్తికులు కృష్ణ రూపమును కప్పించుటకే సదా యత్నితులు. ఇక నవీన కాలపు గొప్ప రాజకీయవేత్తలు, తత్వవేత్తలు శ్రీకృష్ణుని భగవద్గీత నుండియే తలనివే యత్నితులు. కనుక అట్టి వారికి మోక్షం లేనే లేదు. కానీ కృష్ణవైరి మాత్రము, ఇదిగో నా శత్రువైన కృష్ణుడు ఇక్కడున్నాడు, ఇతన్ని చంపాల్సిందే అనుచు తలపోయిచుందురు. ఆ విధముగా శ్రీకృష్ణుని నిజమైన రూపమును తలపోయిను కనుక అతను మోక్షమును పొందును. కనుక అనగా శ్రీకృష్ణుని రూపమునే సదా చింతించిన భక్తులు నిక్కంగా ముక్తులవుతులు. మాయావాదుల ఏకైక కార్యక్రమం శ్రీకృష్ణ రూపరహితుడిగా చేయడమే. ఇట్టి ఘోరాపరాధములన్నీ వారు మోక్షమును ఊహింపజాలకు. దీని
సంబంధములని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తేన శిశుపాలాది భిన్న ప్రతికూల భావం దిదీషుదేన ఇవ నరకం వ్యాతి భావ అని పలికిరి. ఒక్క శిశుపాలుడు తప్ప ధర్మ విరోధి వారెవరైనను మోక్షంలో పడేక నరకంలో చేరగలరు. ఇంకా ఆ ధర్మం ఏమనగా ప్రతి ఒక్కరూ మిత్రునిగా కానీ శత్రువుగా కానీ శ్రీకృష్ణుని సత్వము అలచవలను. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క రూపాన్ని తలుచుకోవడం అనేటువంటిది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఎవరిని తలుచుకోవాలి? ఇప్పుడు భగవంతుని స్మరణ చేయాలి అన్నాం. స్మరణ అనేటువంటిది దేని చేయాలి, ఏ రూపానికి చేయాలి అంటే భగవంతుడి యొక్క రూపానికి చేయాలి. అది ఏ రూపమైన ప్రతి సరే అంటే భగవంతుడు అనేక అవతారాల్లో అనేక రూపాలని దాల్చారు. సో అది ఏ రూపంలో అయినా సరే మనము భగవంతుని స్మరణ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నాస్తికులు నిరాకారవాదులు, కృష్ణుడికి రూపం లేదు అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన. సో అలా అని కృష్ణుడికి రూపం లేదు అనడమే పెద్ద అపరాధం, భగవంతుడికి రూపం లేదు అనడం చాలా పెద్ద అపరాధం. సో ఆ అపరాధం ఎవరి ఎడ చేస్తున్నారు? భగవంతుడి ఎడనే చేస్తున్నారు. భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తులకి ముక్తి వస్తుందా అంటే సాధ్యం కాదు. కాబట్టి రూపం లేదు అని చెప్పేసి భగవంతుడిని ధ్యానం చేయాలి అని, లేకపోతే భగవంతుడి యొక్క శక్తిని ధ్యానం చేయాలి అని చెప్పేసి, భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళకి భగవంతుడి ఎడ అపరాధం చేస్తూ భగవంతుడి దగ్గరికి చేరాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి భగవంతుడి దగ్గరికి చేరడం అనేటువంటిది సాధ్యం కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి ఘోర అపరాధం చేసిన తర్వాత మోక్షం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి భగవంతుడి యొక్క రూపానికి ధ్యానం చేయాలి. మాయావాదుల మాటల్లో పడి మనం మన యొక్క జీవితాన్ని వృధా చేసుకుందాం. నెక్స్ట్ అమృత మదజే మాతృష్వ శ్రేయో వశ్చైదో మాతృష్వ శ్రేయో వచ్చేయో దంత వక్రశ్చ పాండవ దంత వక్రశ్చ పాండవ పార్షద ప్రవరౌ విష్ణోర్ విప్రశాపాత్పదచ్యుతౌ విప్రశాపాత్పదచ్యుతౌ. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని పలికెను, పాండవ శ్రేష్ట నీ పిన్నతల్లి కొడుకులైన శిశుపాల తంతవక్రులు పూర్వము విష్ణు పార్షదులు, కానీ బ్రాహ్మణ శాపము వలన వారు వైకుంఠము నుండి పతనము చెంది భౌతిక జగత్తును చేరిరి. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం చదవమంటారా? భాష్యము. శిశుపాల దంతవక్రులు సామాన్య దానవులు కారు. పూర్వము వారు విష్ణు పార్షదులై ఉండిరి. బాహ్యమునకు వారు భౌతిక జగత్తునకు పతనము చెందినట్లు గోచరించినను విజయ నిజమునకు భగవతి లీలలో సహాయపడుటకే అరుదించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు నిదర్శనం కావాలి అని అడిగారు. సో ఆ నిదర్శనం చెప్పడం కోసమే ఇప్పుడు పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి యుధిష్ఠరుడికి నారదుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చెప్తున్నారు. యాక్చువల్గా యుధిష్ఠరుడికి నారదుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఆ నిదర్శనం ఇవ్వడం కోసం. అంటే వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో శిశుపాలుడు గురించి, దంతవక్రుడు గురించి వచ్చింది. సో శిశుపాలుడు యాక్చువల్గా కృష్ణుడి మీద ఉన్నటువంటి ద్వేషభావంతో కృష్ణుడితో చంపబడ్డాడు. అలాంటి కృష్ణుడి మీద ఉన్నటువంటి దేశభావంతో చంపబడినటువంటి శిశుపాలుడు కానీ, చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే ద్వేషభావం ఉన్నటువంటి దంతవక్రుడు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా ముక్తిని పొందారు అనేటువంటిది ప్రశ్న. సో అలాంటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పడం కోసం ఇప్పుడు శిశుపాలుడు దంతవక్రుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ధర్మరాజుకు కూడా అదే సందేహం వచ్చింది, ఏ విధంగా వీళ్ళిద్దరు ముక్తులయ్యారు అనేది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, వీళ్ళిద్దరు సామాన్యమైనటువంటి అసురులు కాదు, వీళ్ళు విష్ణు పార్షదులు అంటే జయ విజయులుగా ఉన్నటువంటి వాళ్ళన్నమాట. సో విష్ణు పార్షదులైనటువంటి వీళ్ళకి శాపవశమున వీళ్ళు ఒక అసురులుగా జన్మ తీసుకోవడం అనేటువంటి జరిగింది. అందుకనే వీళ్ళు మళ్ళీ తిరిగి భక్తులుగా మారారు. మళ్ళీ తిరిగి వీళ్ళు భగవంతుడు యొక్క సాయుధ్య భగవంతుడిలో ఐక్యమయ్యారు, సాయుధ్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అదేంటి? భగవంతుడు పార్షదుడు అసురుడుగా మారడం ఏమిటి, ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి శాపం అనేటువంటిది ఇప్పుడు పరీక్షణ మహారాజుకి రావాల్సినటువంటి ప్రశ్న. సో తర్వాత
సారీ పరీక్షిత్ మహారాజు కాదు, యుధిష్ఠిరుడికి. సో ఎందుకంటే యుధిష్ఠిరుడికి నారదుడికి మధ్య జరుగుతుంది కాబట్టి సంభాషణ. సో ఇప్పుడు యుధిష్ఠిరుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. గౌరీ మాతాజీ శ్రీ యుధిష్ఠిర ఉవాచ. శ్రీ యుధిష్ఠిర ఉవాచ. కీదృశ కస్య వా శాపో? కీదృశ కస్య వా శాపో? హరిదాసాభిమర్శనః. హరిదాసాభిమర్శనః. అశ్రద్ధేయ ఇవాభాతి. అశ్రద్ధే ఇవాభాతి. హరే రేకాంతి నాం భవః. హరే రేకాంతి నాం భవః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధర్మరాజు ప్రశ్నించెను, ముక్త పురుషులకు విష్ణు భక్తులైనను ప్రభావితులను చేయజాలని ఆ మహాశాపం ఎట్టిది? భగవత్ పార్షదులను శపింపగలిగిన ఆ వ్యక్తి ఎవ్వరు? భగవాను అనన్య భక్తులు ఈ జగత్ భౌతిక జగత్తునకు మరల పతనం చెందుట అసంభవము. దీనిని నేను నమ్మజాలను. మనకి భగవంతుడు కూడా ఒక మాట చెప్పారు భగవద్గీతలో, ఎవరైతే నా భక్తులు అయిపోతారో, ఎవరైతే నా ధామానికి చేరుకుంటారో, మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని. మరి విష్ణు పార్షదులు ఎలా జన్మ తీసుకున్నారు? విష్ణు పార్షదులు భక్తులు కదా. విష్ణు పార్షదులు అంటే భగవంతుడి యొక్క లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. భగవంతుడి యొక్క లోకంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి జన్మ తీసుకోవడం ఎలా సాధ్యమైంది? అది సాధ్యం కాదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏమిటంటే, విష్ణు పార్షదులనే శపించగలిగినటువంటి గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు? అది కూడా భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళి భగవంతుడి యొక్క పార్షదుల్నే శపిస్తే ఆ శాపము వాళ్ళ మీద ప్రభావం చూపిందా? ఒకవేళ చూపితే ఆ శపించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకని ఈ మూడు ప్రశ్నల్ని అడుగుతున్నారు ఇక్కడ. ఒకటి, ముక్త పురుషులైనటువంటి విష్ణు భక్తులను ప్రభావితం చేసేటువంటి శాపం ఏంటి? ఆ శాపం విధించినటువంటి వాళ్ళు ఎవరు? విష్ణు పార్షదులైనటువంటి వ్యక్తులు భౌతిక లోకంలో జన్మ తీసుకోవడం ఎలా సాధ్యం? ఇది మూడు ప్రశ్నలు అడిగిన ఇక్కడ అడగడం అనేటువంటి జరిగింది యుధిష్ఠిరుడు నారదుడు. చదవండి భాష్యం. మాము పేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని భగవద్గీత 8.16 యందు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా పలికెను. అనగా భవబంధ విముక్తుడే భగవద్ధామం చేరినవాడు ఈ భౌతిక జగత్తునకు తిరిగిరాడు. భగవద్గీత 4.9 ఎందే మరొక చోట ఆ దేవదేవుడు ఇట్లు పలికెను, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోయేతి వితత్వతః ఉతత్వక్వా దేహం పునర్జన్మ నైతి మామోపి సోర్జన. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మించక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. కనుకనే విశుద్ధ భక్తుడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చుట పట్ల ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యను. ఇది నిక్కముగా అతి ముఖ్యమైన ప్రశ్నయే. హరి కృష్ణ. ధర్మరాజు యొక్క ప్రశ్నకి అర్థం ఉంది. ధర్మరాజు యొక్క ప్రశ్న కరెక్టే. ఎందుకు అంటే స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పేశారు, ఎవరైతే నా జన్మ గురించి నా కర్మ గురించి తెలుసుకుని ఉన్నారో వాళ్ళు తిరిగి ఈ భౌతిక విశ్వంలోకి రావాల్సిన అవసరం లేదని ఒక చోట చెప్పారు. ఇంకొక చోట శ్రీకృష్ణుడు స్పష్టంగా పలికింది ఏంటంటే, బంధ విముక్తుడే భగవద్ధామానికి చేరిన వాడు భౌతిక జగత్తుకి తిరిగి రాడు అనేటువంటి విషయం చెప్పారు. మరి బంధ విముక్తుడే భగవద్ధామానికి చేరినటువంటి వాళ్ళు కాదా జయా విజయులు? మరి అలాంటప్పుడు జయా విజయులు లాంటి ఒక గొప్ప పార్షదులకి శాపం ఏంటి? వాళ్ళు తిరిగి భౌతిక లోకం రావడం ఏంటి? ఇది నమ్మశక్యంగా లేదు అనేటువంటి విషయం యుధిష్ఠిరుడు అడుగుతున్నారు. సో ఇంకా ఏం అడుగుతున్నారో చూద్దాం. అనుపమ మొదటి, దేహేంద్రియాసు హీనానాం వైకుంఠపుర వాసినాం. దేహేంద్రియాసు హీనానాం వైకుంఠపుర వాసినాం. దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతు అర్హసి. దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతు అర్హసి. వైకుంఠవాసుల దేహములు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, దేహేంద్రియ ప్రాణములతో వాటికి ఎట్టి సంబంధము లేదు. కనుక భగవత్ పర్షాదులకు సామాన్యుల వలె భౌతిక దేహదారులుగా జన్మించడి శాపం ఎట్లు కలిగేనో దయచేసి వివరింపుడు. ఓకే, వాళ్ళు మరి దంతవక్రుడు శిశుపాలుడు ఏ విధంగా శాపాన్ని పొంది అంటే జయావిశీలుగా ఉన్నప్పుడు ఏ విధంగా శాపాన్ని పొంది ఇలా జన్మించారు, ఆ శాపం గురించి ఆ శాప సన్నివేశం గురించి ఎవరు శపించారు, ఎందుకు శపించాల్సి వచ్చింది, ఇదంతా కూడా వివరించమని ధర్మరాజు అడుగుతున్నారు. అదంతా విన్న తర్వాత నమ్ముతారు. ఓకే చదవండి. భాష్యము. విశేషమైన ఈ ప్రశ్నకు సామాన్యుడు సమాధానం మొసగలేదు, కానీ ప్రామాణికుడు నారదముని దీనికి చక్కని సమాధానం మొసగలరు. కనుకనే ధర్మరాజు అతనితో
ఏతదాఖ్యాతు మర్హసి కేవలము నీవే దీనికి కారణమును వివరింపగలవు అని పలికెను. విష్ణు పార్షాదులు వైకుంఠ లోకము నుండి దిగివచ్చుట నిజమునకు పదనము చెందుట కాదని ప్రామాణికుల ద్వారా తెలియగలదు. భగవంతుని కోరికను తీర్చడి ప్రయోజనముతోనే వారు ఇచ్చట అరుదంతురు. భౌతిక జగత్తులో వారి అవతరణను భగవంతుని అవతరణతో పోల్చనవును. భగవంతుడు ఈ భౌతిక జగత్తునకు ఆత్మమాయ ద్వారా అవతరించును. అదే విధముగా భక్తుడు కాని భగవద్ దర్శాదకుడు కాని ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఈ భౌతిక జగత్తునకు అరుదెంచును. భగవానుని ఏ లీల అయినను యోగమాయచే ఏర్పాటు చేయబడినదే కాని మహామాయచే కాదు. అనగా దేవదేవునికి సంబంధించిన ఏదో ఒక కార్యము చేయవలసి ఉన్నందునే దయా విజయము ఈ భౌతిక జగత్తునకు వచ్చినారని తెలుసుకునవలను. వైకుంఠం నుండి ఎవరినూ పట్నం చెందరనే విషయము మాత్రము యథార్థమైనది. యాక్చువల్గా ఎంత చెప్పించినా కానీ ఏ అసలు యాక్చువల్గా ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనమాట. ఒకసారి వైకుంఠ లోకానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ భగవంతుడు కావాలి అని కోరుకుంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు చాలా మంది ముక్త పురుషులు ఈ భౌతిక విషయంలో ఉన్నారు. మన గురువులు, గురు మహారాజులు, వారి గురువులు, ప్రభుపాదల వారు, వీళ్ళందరూ మనలాగా ఏదో పాపం చేసుకొని లేకపోతే ఏదో కర్మలు చేసుకొని ఆ కర్మ ఫలితాలను అనుభవించడం కోసం ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు భగవత్ సేవ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళని స్వయంగా భగవంతుడే ఎంచుకుని వాళ్ళని ఇక్కడికి పంపించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు కృష్ణలీలలు జరిగినప్పుడు కూడా చాలా మంది దేవతలు, చాలా మంది భగవంతుడి యొక్క పార్షదులు అందరూ కూడా కృష్ణలీలలో భాగం పంచుకోవడానికి ద్వాపరయుగంలో అవతరించారు. సో ఇలా అవతరించడానికి కారణము వాళ్ళందరూ కూడా బద్ధజీవులైపోయి మనలాగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, భగవంతుడి లీలలో భాగం పంచుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు భగవంతుడు అవతరించనున్నారు, భవిష్యత్తులో భగవంతుడు భౌతిక విషయంలో అవతరించనున్నారు. మరి భగవంతుడు భౌతిక విషయంలో అవతరించనున్నప్పుడు మరి ఆయన ఏదో లీల చేయడం కోసం అవతరిస్తారు. భగవంతుడు అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశమే ఏమిటి అని అంటే ఆయన లీలలు చేసి ఆ లీలల ద్వారా సామాన్యమైనటువంటి బద్ధజీవులని ఆకర్షించి ఆ బద్ధజీవులను ముక్త జీవుల స్థితి వరకు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆయన యొక్క లక్ష్యం. అలాంటి లక్ష్యంలో మరి ఆయన కొన్ని లీలలు చేయాలి అన్నప్పుడు ఆ లీలల్లో భాగం పంచుకోవాలి అని అంటే ఎవరిని పిలుస్తారు? శత్రువుల్ని పిలవరు. భగవంతుడు అంటే నమ్మకం లేనటువంటి వాళ్ళని పిలవరు. భగవంతుడిని ద్వేషించేటువంటి వాళ్ళని పిలవరు. నాస్తికుల్ని పిలవరు. కాబట్టి భగవంతుడు తన భక్తుల్నే పిలుస్తారు తన యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం. సో ఆ విధంగా జయా విజయులకి ఏర్పాటు చేసినటువంటి శాపము కూడా ఆయన లీలలో భాగమే. ఆ శాపము వలనే ఆ జయా విజయులు కూడా భవిష్యత్తులో భగవంతుడు ఈ భౌతిక విషయంలో అవతరించినప్పుడు ఆయన లీలలో భాగం పంచుకోవడం కోసం ఒక అవకాశం జయా విజయులకి ఇవ్వబడింది. సామాన్యమైనటువంటి అభక్తులకి అలాంటి అవకాశం రాదు. గొప్ప గొప్ప భక్తులకు మాత్రమే అలాంటి అవకాశం వస్తుంది. అందులో జయా విజయులు కూడా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో భగవంతుడు చేయబోయేటువంటి లీలలో భాగంగా వీళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. చదవండి. కానీ సాయుజ్య ముక్తిని కోరునట్టు జీవుడు శ్రీకృష్ణుని బ్రహ్మ తేజమున అనగా కృష్ణుణ్ణి ఆశ్రయించునని బ్రహ్మను కీర్తి ప్రతిష్టాహము నిలిచి ఉండను. బ్రహ్మ తేజమును ఆశ్రయించునట్టు నిరాకారవాది మాత్రం తప్పక పతనము చెందును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 10.2.2 నందు ఇటు చెప్పబడినది. ఏ అన్యేర విందాక్ష విముక్త మానిన త్రయస్థావద విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృత్రేణ పరం తదంతత పతంత్యదో అనాదృత యుష్మాదంగ్రయ. దేవ తమ్ము ముక్తులుగా భావించుదను భక్తి కొరవడిని వారి బుద్ధి కలుషితమైనది. తీవ్రమకు తపు నిశ్చలచే వారు మహోన్నతమగు ముక్త స్థితి వరకు అరుదెంచినను నీ పాద పద్మశ్రయమును గ్రహింపని కారణమున తిరిగి తప్పక భవసాగరమున పడగరు. నిరాకారవాదులు వైకుంఠ లోకమును చేరజలరు, విష్ణు పార్షదులు కాజలరు. కనుక వారి ఇచ్ఛానుసారము శ్రీకృష్ణుడు సాయుధ్య ముక్తి నొసగుచుండును. కానీ ఆ ముక్తి పాక్షికమైనది. కనుక వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు పతనం చెందవలసి ఉండును. జీవుడు బ్రహ్మలోకము నుండి పతనం చెందుందని చెప్పబడినప్పుడు అది నిరాకారవాదికి అన్వయించును. ఓకే, సో విష్ణు పార్షదులు ఈ భౌతిక విశ్వంలో జన్మించరు అనేటువంటిది నిజం. విష్ణు పార్షదులు ఒకసారి ఒకవేళ వచ్చినా కానీ అది భగవంతుడి ఇచ్చానుసారం భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం వస్తారు అనేటువంటిది నిజం. ఇది మనకి ఆచార్యులు చెప్పినటువంటి మాట, ఇది మనకి నారదుడు చెప్తున్నటువంటి మాట. అయితే మరి నిరాకారవాదుల సంగతి ఏంటి?
విష్ణు పార్షదులు కానటువంటి వాళ్ళు, అంటే అనేక రకాల ముక్తులు ఉన్నారు. విష్ణు పార్షదులు అయినటువంటి వాళ్ళు కొంతమంది ముక్త పురుషులు అయితే, నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి ముక్త పురుషులు కూడా ఉన్నారు. మరి ఆ ముక్తి ఏం ముక్తి? మరి వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటారా అంటే విష్ణు పార్షదులు తీసుకోరు, కానీ నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వాళ్ళు తిరిగి జన్మ తీసుకుంటారు అని ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తున్నారు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అని అంటే పూర్తి ముక్తి కాదు, పాక్షిక ముక్తి. ఎందుకంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం కూడా ఆధ్యాత్మికమే, కానీ అది శాశ్వతం కాదు. తిరిగి మళ్ళీ భౌతిక విషయంలోకి, భవబంధాల్లోకి తిరిగి వచ్చేస్తారు వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అది శాశ్వతం కాదు, అది అల్టిమేట్ గోల్ కాదు. మనం అంతకంటే గొప్ప ముక్తిని పొందాలి, నిత్య పార్షదులం అవ్వగలగాలి, భగవంతుడి యొక్క ధామంలో ఉండగలగాలి. అది ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క రూపాన్ని ద్వేషిస్తే అది సాధ్యం కాదు, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళు భక్తిలో ఎంతో గొప్ప తపస్సు చేస్తారు, ఎంతో గొప్ప సాధన చేస్తారు. ఎంత సాధన చేసినా కానీ భగవంతుడి యొక్క రూపానికి వాళ్ళు అపరాధం చేయడం వలన వాళ్ళు తిరిగి మళ్ళీ భవబంధాల్లోకి చిక్కుబడిపోతారు అని చెప్తున్నారు. భగవంతుని యుద్ధ కోరికను తీర్చుటకే జయ విజయులు భౌతిక జగత్తును పంపబడిదని ప్రామాణికుల ద్వారా తెలియవచ్చుచున్నది. భగవానునికి కూడా కొన్నిమార్లు యుద్ధ కోరిక కలుగుచుండును, కాని ఆంతరంగిక భక్తుడు తప్ప వేరెవ్వరు అతనితో పోరాడగలడు. భగవంతుని కోరికను తీర్చుటకై జయ విజయులు ఈ జగత్తునకు వచ్చేది. కనుక 3 జన్మల యందును, అనగా మొదటిదైన హిరణ్యాక్ష హిరణ్యకశపుల జన్మమున, రెండవదైన రావణ కుంభకర్ణుల జన్మమున, మూడవదైన శిశుపాల దంతవక్రుల జన్మమున శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరించింది. అనగా భగవంతుని యుద్ధ కోరికను తీర్చుటకే భగవత్ పార్షదులకు జయా విజయులు ఈ భౌతిక జగత్తునకు వచ్చిరి. లేనిచో అశ్రద్ధయే ఇవాభాతి అని ధర్మరాజు పలికినట్టు భగవత్ సేవకుడు వైకుంఠం నుండి పతనం చెందగలుగున్నాను మాట నమ్మ సత్యము కానిది. జయా విజయులు ఎప్పుడు ఈ భౌతిక జగత్తునికి వచ్చిరో నారదముని ఇట్లు వివరించుచున్నాడు హరికృష్ణుడు. ఓకే, సో మరి ఏమిటి భగవంతుడి యొక్క ప్లాన్ ఏంటి? ఎందుకు జయా విజయులకి శాపం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు జయా విజయులు ఈ భౌతిక విషయంలో జన్మించాల్సి వచ్చింది? ఎందుకు భగవంతుడికి విరోధులుగా ఉండాల్సి వచ్చింది అనేటువంటి దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మనకు ఆచార్యులు రివీల్ చేస్తున్నారు. అది వేరే చోట ఎక్కడో నారదుడు చెప్పినటువంటి మాటనే, సో దాన్ని ఇక్కడ మనకి ప్రపాదలు వరపెట్టడం అనేటువంటిది జరిగింది. ఏమిటి అంటే, భగవంతుడికి కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఆ యుద్ధం చేయడానికి ప్రతిద్వంద్వి కావాలి, ప్రతి అంటే విరోధి కావాలి. ఆ విరోధులు భక్తుల్నే ఎంచుకున్నారు ఆయన, జయా విజయాల్ని ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. మీరు చూడండి, రామాయణంలో రాముడితో కూడా జాంబవంతుడు యుద్ధం చేయాలి అని అనుకున్నారు. సో అలాంటి అవకాశం భగవంతుడు వాళ్ళ భక్తులకే ఇస్తారు. జాంబవంతుడు చాలా గొప్ప భక్తుడు. సో ఎప్పుడైతే ఆయన ఏమంటారంటే, రామాయణ సమయంలో సాధ్యం కాదు, అది మీరు ద్వాపర యుగం వరకు వేచి ఉండాలి, అప్పుడు మళ్ళీ నాతోటి యుద్ధం చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్తే, అప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడుగా జాంబవంతుడితో యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ కూడా ఆయన యొక్క అనుమానాలు, ధర్మరాజు యొక్క అనుమానాలు. ఇప్పుడు నారదుడు ఆయన యొక్క అనుమానాలను ఏ విధంగా నివృత్తి చేస్తున్నారో చూద్దాం. శిరీష మాతాజీ, ఏకదా బ్రహ్మణ పుత్ర విష్ణు లోకం యదృచ్ఛయ. ఏకదా బ్రాహ్మణ పుత్ర విష్ణు లోకం యదృచ్ఛయ. సనందనాథ యోజగ్ముశ్చరంతో భువనత్రయం. సనందనాదయో జగ్ముశ్చరంతో భువనత్రయం. శ్రీ నారదముని పలికెను, ఒకమారు బ్రహ్మతనయులగు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు ముల్లోకములను సంచరించుచు దైవవశమున విష్ణులోకమును ఏతించిరి. అరే, సో నారదముని చెప్తున్నారు జయా విజయులకి శపించడానికి జరిగినటువంటి సన్నివేశం. సో ఒకసారట బ్రహ్మతనయులైనటువంటి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు ఈ నలుగురు కూడా ముల్లోకాలని సంచరించుచు విష్ణులోకానికి చేరారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ శ్రీమద పంచషడ్ఢాయ నార్భావాహ పూర్వేషామపి పూర్వజా.
शिशून्मत्वास्तौतान् प्रत्यषेधशा प्रत्यषेधताम् दिग्वाससः शिशून् मत्वा द्वाहास्तौस्तान् प्रत्यषेधदाम् బ్రహ్మదేవుని ఇతర పుత్రులవు మరీచిదాదులు కన్నను పెద్దవారు అయినను నగ్నముగానున్న 5-6 ఏండ్ల బాలురుగా వారు గోచరించరి. వారు వైకుంఠము లోకమున ప్రవేశించుటకు యత్నించుటను గాంచిన ద్వారపాలకులవు జయ విజయులు వారిని సామాన్య బాలురుగా తలచి అడ్డగించరి. ఓకే, యాక్చువల్గా వీళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు, వీళ్ళు కనిపిస్తానికి చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు, పైగా నగ్నంగా ఉన్నారు. సో చాలా చిన్న బాలు, మరీచి కంటే కూడా పెద్దవాళ్ళు, కానీ మరీచి కంటే కాదు కదా, మామూలుగా చాలా చిన్న 5 సంవత్సరాల బాలులా కనిపిస్తున్నారు. సో ఇలాంటి నగ్నంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల బాలురు వైకుంఠ లోకానికి వచ్చి వైకుంఠం లోపలికి వెళ్తూ ఉంటే ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయా విజయులు ఎవరి బాలురు, ఏ విధంగా వైకుంఠానికి వెళ్ళగలరు అని చెప్పేసి అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. చదవండి మాత్రం. భాష్యం: ఈ విషయమైన మధ్వాచార్యులు తమ తంత్రసారమునందు ఇట్లు పలికిరి. ద్వాహ సావిచ్యనే అనాధికార సత్వముక్తం అధికార సితా చైవ విముక్తా చ ద్విధా జనాః విష్ణు లోకాస్తితాస్తేషం వరసాపాది యోగినః అధికార సితాం ముక్తిం నియంతం ప్రాప్నువంతి చ విముక్తవనంతరం తేషం వరసాపదయో నను దేహాంద్రియాసు యుక్తచ్చ పూర్వం పచ్చాన తైర్యుతాః అవ్యాభిమానాభిస్తేషాం దేవై స్వాతోత్మమైర్యుతాః. సారాంశం ఏమనగా, వైకుంఠ లోకములన్నీ విష్ణు పార్షదులు సర్వతా ముక్తాత్ములే. శపించబడినను అనుగ్రహింపబడినను ఎల్లప్పుడూ వారు ముక్తజీవులే. వారు ఎన్నడను గుణములచే కలుషితులు కారు. వైకుంఠ లోకముల చేరుటకు ముందు వారు భౌతిక దేహములను కలిగి ఉండవచ్చును గాక, కానీ ఒక వారు వైకుంఠ లోకములు చేరినంతట వారు ఆ దేహములు ఉండవు. విష్ణు పార్షదులు కొన్ని మార్లు శపించబడినను చందనమున భౌతిక జగత్తునకు అరుదించినను సదా ముక్తాత్ములే అయి ఉందిరు. హరే కృష్ణ. విష్ణు పార్షదులు శపింపబడి భౌతిక లోకానికి వచ్చినా కానీ వాళ్ళు ముక్తాత్ములే అనేటువంటి విషయం చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం అక్కడ జయా విజయాలను అడ్డగించడం అనేటువంటి జరిగింది వైకుంఠ లోకంలో. ఆ తర్వాత ఈ సనక సనందాదులు ఏం చేశారో చూద్దాం. రమేష్ ప్రభుజీ: శపన్ కుపిత ఏవం యువం వాసం న చార్హదః. అసపన్ కుపిత ఏవం యువం వాసం న చార్హతః. రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విపః మధుద్విషః. రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః. పాశిష్టామాసురీం యోనిం భాలిశౌ యతమాశ్వతః. పాపిష్టామాసురీం యోనిం బాలిశౌ యతమాశ్వతః. హరే కృష్ణ ప్రభుజీ దన్వత్ ప్రణామ. హరే కృష్ణ ఆల్ వైష్ణవ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబ్లిగేషన్. విజయులచే అడ్డగింపబడిన సనందనాది ఋషులు మిక్కిలి క్రోధముతో, ఓ మూర్ఖులారా, రజస్తమోగుణయుతులైన మీరు సద్గుణ రహితమైన మధుసూదనుని పాదపద్మముల చెంత నిలుచుటకు అనర్హులు, కనుక మీరు శీఘ్రమే భౌతిక జగత్తుకు వెడలి పరమ పాపిష్టి మగు అసురు జన్మలను పొందెదురుగాక అని చెప్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో జస్ట్ ఇట్లా ఆపారో లేదో వెంటనే వీళ్ళు, మీలో గుణాల యొక్క ప్రభావం ఉంది, ఇలా ఒక వైష్ణవులు వస్తూ ఉంటే ఆ వైష్ణవులని ఆపటము అనేటువంటిది, అది కూడా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్తుంటే ఆపటము అనేటువంటిది, మీరు చూడటానికి భౌతికంగా కనిపిస్తున్నారు, భౌతికమైనటువంటి గుణాలు మీలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు భౌతిక లోకంలోకి వెళ్ళిపోండి, ఇక్కడ వైకుంఠ లోకంలో ఉండే అర్హత మీకు లేదు. వైకుంఠ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గుణాల ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు, గుణాలకి అతీతులైనటువంటి వాళ్ళు. వైకుంఠ ద్వారం లోపల ఉన్నటువంటి భగవానుడికి గుణాల యొక్క ప్రభావం లేదు, బయట ఉన్నటువంటి ద్వారపాలకుల మీద గుణాల యొక్క ప్రభావం ఎలా ఉండొచ్చు? కాబట్టి మీరు మీకున్నటువంటి గుణాల ప్రభావం వల్ల మీరు ఇలా ప్రవర్తించారు కాబట్టి, మమ్మల్నే అడ్డుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు, మీరు వెళ్ళిపోయి భౌతిక లోకంలో అసురులుగా జన్మించండి అనేటువంటిది వాళ్ళు శపించినటువంటి శాప. నెక్స్ట్ రమ్యమ్మ: ఏవం శస్తా స్వభవనా
पतं तौ तौ पतं तौ तौ कृपालुभिः एवं सप्ता स्वभावनात् पतन्तौ तौ कृपालिभिः प्रोक्तौ पुनर्जन्म भीर्याम भीर्वाम त्रिभिर्लोकाय कल्पताम् प्रोक्तौ पुनर्जन्म भीर्वाम त्रिभिर्लोकाय कल्पताम् हरे ఆ విధముగా చెప్పితులే జయావిజయులు భౌతిక జగత్తునకు పతనం చెందుతుండగా వారి ఎడ కనికరము కలిగిన ఆ రుచులు వారితో ఓ ద్వారపాలకులారా, 3 జన్మల పెదప మీ వైకుంఠ స్థానము మీకు తిరిగి పొందగలరు, అప్పటికి శాపము పూర్తి కాగలదు అని పలికిరి. హరే కృష్ణ. ఓకే, సో జయావిజయులు భౌతిక జగత్తుకి పతనం చెందుతున్నప్పుడు సమయంలో వాళ్ళకి పాప విమోచనం కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. వైకుంఠ లోకానికి మళ్ళీ మీరు తిరిగి ఎప్పుడు వస్తారు అని అంటే 3 జన్మల పాటు అసురులుగా జన్మించిన తర్వాత, మీ పాప పరిహారం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మీరు వైకుంఠ లోకానికి రావచ్చు అని చెప్పారు. నెక్స్ట్ నీలరాణి మాతాజీ. నీలరాణి మాతాజీ, జజ్ఞాతే తౌ ధితే పుత్రౌ దైత్య దానవ వంధితౌ. నీలరాణి మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ చదవండి. ఓకే ప్రభుజీ. జజ్ఞాతే తౌ ధితై పుత్రౌ దైత్య దానవ వంధితౌ. జజ్ఞాతే తౌ ధితైః పుత్రౌ దైత్య దానవ వంధితౌ. హిరణ్యకశిపుర్ జ్యేష్ఠో హిరణ్యాక్షోనుజస్తతః. హిరణ్యకశిపుర్ జ్యేష్ఠో హిరణ్యాక్షో అనుజస్తతః. ఆ ఇరువురు భగవత్పార్షదులే జయవిజయులు. ఆ తదనంతరము తిది తనయులకు హిరణ్యకశిపుడు జ్యేష్ఠుడు, హిరణ్యాక్షునిగా అనుజుడు భౌతిక జగత్తునకు అరుదించి దైత్య దానవులచే వందితులైతిరి. హరే కృష్ణ ప్రభు. సో ఆ జయా విజయులే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా జన్మించడం అనేటువంటి జరిగింది. హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. సో వీళ్ళిద్దరుగా జయ జన్మించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే సనక సనందాదుల యొక్క శాపం కారణం. నెక్స్ట్ మంగతాయర్ మాతాజ్. హతో హిరణ్య కశిపుర్ హరిణా సింహ రూపిణ. హతో హిరణ్య కశిపుర్ సింహ రూపిణ. హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రత శౌకరం వపుః. హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రత సౌకరం వపుః. పాదుర్భావము దేవదేవుడకు శ్రీహరి నృసింహదేవునిగా అవతరించి హిరణ్యకశిపుని వధించెను. ఆ దేవదేవుడు గర్భోదక సముద్రము నుండి ధరణిని ఉద్ధరించినప్పుడు హిరణ్యాక్షుడు అతన్ని అడ్డగించడం యత్నించెను. అప్పుడు భగవాను వరాహమూర్తి రూపమున దానవును వధించెను. ఓకే, సో మొదటి జన్మ ఇలా కంప్లీట్ అయిపోయింది జయా విజయల్ అనేటువంటి విషయం చెప్తున్నారు. హిరణ్యాక్షుడుగా ఉన్నటువంటి వానికి వరాహమూర్తిగా భగవంతుడు అవతరించి వధించడం అనేటువంటి జరిగింది. హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు నృసింహదేవునిగా అవతరించి వధించడం అనేటువంటిది జరిగింది. ఆపుదామా మాతాజీ, ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి, రేపు చదువుకుందామా. హరే కృష్ణ. ప్రభుజీ మిగిలిన వాళ్ళు మాతాజీ, ఇంకా 2 పేజీలు ఉన్నాయి, కంప్లీట్ చేసుకుందాం మాతాజీ. మీ అందరూ ఓకే అంటే చదువుదాం. ఓకే, నేను కంప్లీట్ చేస్తాను మాతాజీ. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవ ప్రియం జిఘాంసుర కరోన్నానా యాతనా మృత్యు హేతవే. గొప్ప విష్ణు భక్తులైనటువంటి తన పుత్రుడు ప్రహ్లాదుని వధింపగోరి హిరణ్యకశిపుడు అతని నానా యాతనలకు గురి చేశాడు. సో హిరణ్యకశిపుడు గురించి ఎందుకు నరసింహ అవతారంలో వచ్చి భగవంతుడు హిరణ్యకశిపుడిని చంపాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రహ్లాదుడు తన పుత్రుడే, ఆయన గొప్ప విష్ణు భక్తుడు. అలా విష్ణు భక్తుడైనందుకు ప్రహ్లాదుణ్ణి చాలా యాతలకు గురి చేయటం వల్ల హిరణ్యకశిపుడు భగవంతుడితోటి వధింపబడ్డారు అని చెప్తున్నారు. తన్ సర్వభూతాత్మ భూతం ప్రశాంతం సమదర్శనం భగవత్ తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతుముద్యమై. సకల జీవుల యందలి పరమాత్ముడు భగవానుడు గంభీరుడు ప్రశాంతుడు సమదర్శి అయిన వాడు. ప్రహ్లాదుడు ఆ భగవంతుని తేజముచే కాపాడబడినందున హిరణ్యకశిపుడు నానా ప్రకారములుగా యత్నించినను అతన్ని వజింపుదాలలేకపోయాను.
సో హిరణ్యకశిపు ప్రహ్లాదుని ఎంతగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క రక్షణ ప్రహ్లాదుని మీద ఉంది కాబట్టి. ఈ శ్లోకమున సర్వభూతాత్మ భూతం అను పదము ప్రధానమైనది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవంతుడు సమముగా ఎల్లరి హృదయంలో విరాజమానుడై ఉన్నాడు. కనుక అతని ఎవరి యందు ద్వేషము కానీ స్నేహము కానీ కలిగి ఉండడు. ఎల్లరూ అతనికి సమానులే. కొన్ని మార్లు అతడు ఎవరిని శిక్షించినట్లు కనిపించినచో అది అచ్చము తండ్రి తన పిల్లవాని శ్రేయస్సు కోరి శిక్షించడం వంటిదే అగును. దేవదేవుడు వసగడి శిక్ష కూడా అతడు చూపిడి సమత్వమునకు నిదర్శనము వంటిది. కనుకనే అతడు ప్రశాంతం సమదర్శనం అని వర్ణింపబడినాడు. భగవంతుడు తన సంకల్పము చక్కగా నెరవేర్చవలసి ఉన్నప్పటికీ అన్ని పరిస్థితులను సమభావమును కలిగి ఉండును అతడు సమధర్శి. సో భగవంతుడు శిక్షించినట్టు కనిపించినా కానీ ఒక కొడుకుని తండ్రి ఏ విధంగా అయితే శిక్షిస్తారో, అంటే కొడుకు యొక్క మంచి కోసమే శిక్షిస్తారు, ఆ విధంగా భగవంతుడు కూడా అసురుల్ని శిక్షించడం అనేటువంటి జరిగింది అని చెప్తున్నారు. తతస్తౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విప్రవసుతౌ రావణః కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ. విష్ణు భగవానుడి ద్వారపాలకులకు ఆజయా విజయలే. తదనంతరము కేశిని గర్భమున విశ్రవసునికి రావణ కుంభకర్ణులుగా జన్మించి సమస్త లోక జనులకు తాపకారకులైరి. ఆ తరువాత జన్మలో వాళ్ళు రావణ కుంభకర్ణులుగా జన్మించారు. సమస్త లోకానికి కూడా కష్టం కలిగించేటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. తత్రాపి రాఘవో భూత్వా న్యహానంఛాప ముక్తయే రామవీర్యం శ్రోష్యసీత్వం మార్కండేయ ముఖాత్ ప్రభో. నారదముని పలికిన రాజా జయా విజయులను బ్రాహ్మణ శాప విముక్తులను చేయుటకే శ్రీరామచంద్రుడు అవతరించి రావణ కుంభకర్ణులను వధించను. రామచరితమును నీవు మార్కండేయ ఋషి ద్వారా వినగలవు. సో ఇక్కడ మార్కండేయ ఋషిని రాముడి గురించి చెప్తారు. కానీ రాముడుగా అవతరించింది ఎందుకు అని అంటే జయా విజయల్ని మళ్ళీ ఇంకొక జన్మ నుంచి ముక్తుల్ని చేయడం కోసం. సో వాళ్ళిద్దరూ కూడా రావణ కుంభకర్ణులుగా జన్మించడం వల్ల రావణుడుగా అవతరించి వాళ్ళిద్దరిని కూడా సంహరించి తిరిగి తన ధామానికి తీసుకెళ్లారు. తావత్ర క్షత్రియౌ జాతౌ మాతృశ్యస్రాత్మజౌ తవాం అధునా శాప నిర్ముక్తౌ కృష్ణచక్రహతం హసౌ. ఆ జయా విజయలే తమ మూడవ జన్మనందు జన్మమున క్షత్రియ కులమునందు నీ పినతల్లి కొడుకులుగా జన్మించి శ్రీకృష్ణుని చక్రాయుధము చేయ నిహితులైనందున పాపములు నశించి వారిరువురును శాప విముక్తులైరి. అంటే శిశుపాలుడు దంతవక్రుడు, శిశుపాలుడు దంతవక్రుడుగా మీ కుటుంబంలోనే జన్మించారు, మీ వంశంలోనే జన్మించారు. వాళ్ళు ఇప్పుడు భగవంతుడితోటి అంటే శ్రీకృష్ణ భగవాను చక్రాయుధంతో విహతులైపోయారు అని చెప్తున్నారు. జయా విజయులు తమ చివరి క్షణాల్లో రాక్షసులుగా జన్మింపగా శ్రీకృష్ణ వంశములకు సంబంధించినటువంటి మహోన్నతులకు క్షత్రియ వంశమును జన్మించింది. ఆ విధంగా వారు శ్రీకృష్ణుడు బంధువుగానై దాదాపు ఆ దేవదేవునితో సమానముగు స్థానమును ఉండేది. అంతట శ్రీకృష్ణుడు తన చక్రాయుధముచే వారిని విహతులను కావించి బ్రాహ్మణ శాపములచే కలిగినటువంటి పాపం అంతటిని నశింపజేసింది. శిశుపాలుడు కృష్ణుని యందు ఐక్యమగుట ద్వారా భగవత్ పార్షదునిగా వైకుంఠమునకు తిరిగి చేరినని నారదముని ధర్మరాజులకు వివరించను. ఎల్లరను ఆ సంఘటనను గాంచి ఉంటుంది. అంటే మూడవ జన్మ ఇది. శిశుపాలుడిగా జన్మించిన తరువాత భగవంతుడితోటి చంపబడినప్పుడు ఇక మళ్ళీ వాళ్ళు సాయుజ్య ముక్తిని పొందలేదు. వాళ్ళు మళ్ళీ పార్షదులైపోయారు. నైరానుబంధ తీవ్రేణ ధ్యానేనాచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరే పార్శ్వం జగ్మతుర్విష్ణు పార్షదౌ. విష్ణు పార్షదులకు ఆ జయా విజయులు చిరకాలము వైరభావమును కలిగి ఉంటుంది. ఆ ప్రకారము శ్రీకృష్ణుని నిరంతరము తలుచుచు వారు భగవద్ధామమును చేరి భగవదాశ్రమమును తిరిగి పొందిదిరి. తమ స్థితి ఎట్లునూ జయా విజయులు నిక్కంగా శ్రీకృష్ణునే తలచుచుండ్రి. అందువలన మౌసల లీలానంతరము ఆ పార్షదులు అతనే తిరిగి చేరేది. శ్రీకృష్ణుని దేహమునకు నారాయణుని దేహమునకు తేడా లేదు. కనుక వారు కృష్ణుని దేహమున ప్రవేశించినప్పటికీ నిజమునకు ద్వారపాలకులుగా వైకుంఠలోకమునకే చేరింది. శ్రీకృష్ణుని యందు సాయుధ్యముక్తిని బడిసినట్లు గోచరించడం వారు వైకుంఠలోకమునకే చేరగలిగిరి. అంటే కృష్ణుడే వైకుంఠానికి కూడా సోర్స్ కాబట్టి, వైకుంఠలోకంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు కూడా సోర్స్ కాబట్టి కృష్ణుల్లో ఐక్యపోయినటువంటి వాళ్ళు అక్కడ వైకుంఠలోకానికే వెళ్ళారు అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీ యుధిష్ఠిర ఉవాచ విద్వేషో ధైతే పుత్రే కథమాసీన్ మహాత్మని బ్రూహి మే భగవన్యేన ప్రహ్లాదస్యాచ్యుతాత్మతా. ధర్మరాజు ప్రశ్నించారు, హే ప్రభు నారద, హిరణ్యకశిపునికి అతని పుత్రుడు ప్రహ్లాదునికి అంత వైరం ఎట్లు కలిగినది?
ప్రహ్లాదుడు అంతటి కృష్ణ భక్తుడు ఎట్లు కాగలిగను? దయచేసి ఇది నాకు వివరింపుడు. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చాలా ఇబ్బందులు పెట్టాడు, వైరభావం కలిగి ఉన్నారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మీద అని ఇందాక అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అసుర కుటుంబంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా భక్తుడయ్యాడు, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మీద హిరణ్యకశిపుడికి అంత వైరభావం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇప్పుడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న. దీనికి సమాధానమే ఇక రాబోయేటువంటి అధ్యాయాలలో ఉన్నటువంటి నరసింహ భగవానుడు యొక్క అవతరణకి, ప్రహ్లాదుడి యొక్క జన్మ వృత్తాంతము, ఏ విధంగా నరసింహ భగవానుడుగా అవతరించి ప్రహ్లాదుడిని రక్షించారు, హిరణ్యకశిపుడిని అంతమొందించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తారు. కృష్ణ భక్తులందరూ ప్రహ్లాదున్నే అనుసరించరు కనుక అచ్యుతాత్ములని పిలువబడదురు. అచ్యుతుడు అనే నామమును అమోఘముగా విష్ణు భగవాన్ని సూచించును. ఆ దేవదేవుని హృదయం అమోఘమైనది, భక్తులు అచ్యుతిని ఎడ అనురక్తులై ఉందరు కనుక అచ్యుతాత్ములని పిలువబడదురు. శ్రీమద్ భాగవతంలోని దేవదేవుడు సమదర్శి అను సప్తమ స్కందమనందల మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో హరే కృష్ణ, ఇక్కడికి మనకి మొదటి అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. రెండవ అధ్యాయం మనం రేపటి నుంచి చూద్దాము. దానవరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు యొక్క ఆవిర్భావం, ఏ విధంగా హిరణ్యకశిపుడు అవతరిస్తారు, ఆ హిరణ్యకశిపుడు ఎంత భయంకరంగా ఉంటారు, ఆ హిరణ్యకశిపుడు యొక్క ఇంట్రడక్షనే మనకి ఎంత భయంకరంగా ఉంటుందో మనకి నెక్స్ట్ అధ్యాయం మొత్తంలో కూడా తెలియబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అందరికీ హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.